డీఈఓగా అక్రమ్, జేడీగా పదోన్నతి, అదనపు బాధ్యతలు కూడా. ఓ అధికారికి ఆ శాఖ బహుమతి. 2019లోనే అభియోగాలతో విజిలెన్స్కు నివేదిక. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు అధికారిపై ఆరోపణలు. విచారణ జరిపి అభియోగాలు నమోదు చేసిన విజిలెన్స్ సొమ్ము రికవరీ చేయాలని సిఫారసు చేసిన విచారణ కమిటీ. ఇదంతా జరిగి 5 ఏళ్లైనా ఏ చర్యలు తీసుకోకపోగా సదరు అధికారికి పదోన్నతి కల్పించింది ఆ శాఖ. అంతేకాదు అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. విద్యాశాఖలో జరిగింది ఈ వింత. ఆ అధికారి తొలుత సూర్యాపేట జిల్లాలో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం డిప్యూటీ ఈఓగా సైదాబాద్ జోన్కు వచ్చారు. ఆ సమయంలోనే ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన హైదరాబాద్ విద్యాశాఖ అధికారి అయ్యారు. ఆ హోదాలో ఉన్నప్పుడే అసలు పని చేయని మదర్సా పేరిట 28.60 లక్షలను ఆయన విడుదల చేసినట్టు వెల్లడైంది. నిధుల దుర్వినియోగానికి కారకుడు అవడమే కాకుండా జిల్లా కలెక్టర్ను కూడా తప్పుదోవ పట్టించారని తేలింది. దీనిపైనే ఆయనతో పాటు ఆయన కింద పనిచేసే మరో 9 మందిపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. కమిటీ జరిపిన విచారణ ప్రకారం హైదరాబాద్లోని 16 మదర్సాలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్ల కోసం ఏకమొత్తంగా నిధులు విడుదల చేయాలని 2015 ఆగస్టులో ఒక దసరం నడిపించింది. ఏమాత్రం పరిశీలించకుండానే ఒకేసారి ఆ మొత్తాన్ని విడుదల చేయడం అప్పట్లో పెద్ద వివాదమైంది. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు, ఉద్యోగులందరికీ వర్తింపు. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు ఉద్యోగులకు అమలు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలోని ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయోపరిమితి పెంపును 60 ఏళ్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిఎల్పిఓలకు స్టాఫ్ లేరు, ఆఫీసులు లేవు, 18 నెలలుగా ఆఫీసుల కోసం ఎదురుచూపులు. గ్రామ పంచాయతీల పాలన గాడిలో పెట్టడానికి పంచాయతీరాజ్ చట్టం పకడ్బందీగా అమలు చేయడానికి, నిధుల వినియోగంలో పారదర్శకత, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డివిజనల్ లెవెల్ పంచాయతీ ఆఫీసర్ డిఎల్పిఓను నియమించింది. మన ఊరు మన ప్రణాళికతో భాగంగా 2019 సెప్టెంబర్ 3న డివిజన్ ఆఫీసర్ను కేటాయించింది. కానీ వారికి ఆఫీసులు కానీ స్టాఫ్ను కానీ ఇవ్వలేకపోయింది. దీంతో వారు జిల్లా కేంద్రం నుంచే డ్యూటీ చేస్తున్నారు. ఫలితంగా సర్కారు ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.